హైదరాబాద్ వర్షాలకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు భారీగా వరద చేరుతోంది. దీంతో మూసీకి భారీగా వరద నీరు చేరుతోంది. ఎఫ్టీఎల్ పరిధిలోకి నీళ్లు చేరితే అధికారులు గేట్లు ఎత్తనున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జియాగూడ మూసారంబాగ్ కర్మంఘాట్ ప్రాంతాలను పరిశీలించారు అధికారులు. మూసీని ఆనుకుని ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సదానందం అందిస్తారు. వరద నీరు వస్తూనే ఉంది. సో నిన్న ఈవినింగ్ నుంచి మూసీ వరద పెరుగుతూనే ఉంది. ఎట్ ప్రజెంట్ మనము మూసరాంబాగు బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మూసీ నది విజువల్స్ మనం చూసుకోవచ్చు, ఫ్లో చూసుకోవచ్చు. సో యాక్చువల్గా ఇప్పటి వరకు ఇటు హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ ఇప్పటి వరకు గేట్లు ఎత్తలేదు. సో ఎత్తక ముందుకే ఇంతవరకు ఈ ఫ్లో వస్తుంది. ఒకవేళ ఎందుకంటే ఆల్రెడీ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పైన ఉన్న ఏరియాల్లో వర్షం కూడా హెవీగా కొట్టడంతో, సో ఏ క్షణమైనా అది రెండు కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు చేరుకోవచ్చు. సో అక్కడ ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు చేరుకుంటే సో దిగువ మూసీకి వాటర్ వదిలే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి. సో ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు ఇటు హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఎగువన అటు చేవెళ్ళ కానీ, మొయినాబాద్ కానీ, పరిగి కానీ, వికారాబాద్ లాంటి ఏరియాల్లో రెండు రోజుల పాటు హెవీ వర్షాలు కురిశాయి. సో ఇది ఈరోజు కూడా నిన్న నైట్ కూడా వర్షాలు కురిశాయి. సో అలాగే కంటిన్యూ అయితే ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు ఇన్ఫ్లో పెరిగినట్లయితే సో గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో నిన్న నైట్కు ఉన్న అప్డేట్ ప్రకారము ఇటు ఉస్మాన్ సాగర్లో 1782 వరకు ఫీట్స్ల వరకు వాటర్ వచ్చాయి. సో యాక్చువల్గా దాని ఎఫ్టీఎల్ వచ్చేసి 1790 ఫీట్స్, అంటే ఇంకొక 7.5 ఫీట్స్ వాటర్ వచ్చేసినట్లయితే అది ఫుల్ ట్యాంక్ లెవెల్ అయిపోతుంది. దీంతో మూసీలోకి వాటర్ వదులుతారు గేట్లు ఎత్తేసి. నెక్స్ట్ హిమాయత్ సాగర్ వచ్చి చూసుకున్నట్లయితే నిన్న నైట్ వరకు 1756 ఫీట్స్ వరకు అక్కడ వాటర్ వచ్చాయి. సో దీని ఎఫ్టీఎల్ వచ్చేసి 1763, ఇది కూడా ఇంకొక 7 ఫీట్స్ వాటర్ వస్తే అక్కడ కూడా గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి. సో పైన గేట్లు ఎత్తితే ఆటోమేటిక్గా కింద మూసీలోకి వరద నీటిని వదులుతారు కాబట్టి మూసీలో వరద ఫ్లో అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. సో అక్కడి నుంచి అంటే ఇటు గండిపేట, ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి ఇటు కంటిన్యూయస్గా ఈ మూసీ ద్వారా వరద వస్తుంది కాబట్టి ఆయా చుట్టుపక్కల ఏరియాలు, మూసీ పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా అలర్ట్ చేయాలని ఇప్పటికే అధికారులు సూచించారు. ఇక హైదరాబాద్ వరకు వచ్చినట్లయితే నిన్ననే ఇటు జియాగూడ కానీ, ఈ ముసరాబాంగ్ కానీ, అలాగే ఇట్లు ఇట్లాంటి ఏరియాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, మూసీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయో అక్కడెక్కడ ఎవరైతే చాలా వరకు కొందరు ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉంటారు, కొంతమంది రేకులు వేసుకొని ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ అధికారులు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళేసి వాళ్ళకి ఆల్రెడీ అలర్ట్ జారీ చేశారు. మీరంతా కూడా మూసీ అటు గేట్లు ఎత్తితే మూసీ వరద పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరంతా ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని నిన్ననే ఆ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్లంతా డైరెక్ట్గా అక్కడికి చేరుకొని వాళ్ళందరికీ కూడా చెప్పారు. నిన్న హైదరాబాద్ కలెక్టర్ కూడా జియాగూడ ఈ మూసీ పరివాహక ప్రాంతానికి వెళ్ళి అక్కడ లోకల్ స్థానికులతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేశారు. సో వీళ్ళందరికీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో అక్కడే ఉండాలి. ఒకవేళ గేట్లు ఎత్తినట్లయితే ఈ వరద పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగ్గే వరకు మీరంతా అక్కడే ఉండాలని వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశారు. సో మనం చూస్తున్నాము ప్రజెంట్ ఇటు ముసరాంబాగ్ దగ్గర చూసాము. సో ఇది ఇక్కడ వర్షం వచ్చినప్పుడల్లా, అటు ఎగువన వర్షాలు ఎక్కువ పడ్డప్పుడల్లా అటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో గేట్లు ఎత్తగానే ఇక్కడ ఆల్మోస్ట్ ఈ దీని పైనుంచి వాటర్ వెళ్తాయి. సో మనం బ్రిడ్జ్ చూస్తున్నాం కదా అటు సైడు, సో ఇది దీని పైనుంచి వెళ్తాయి. సో లాస్ట్ ఇయర్ అంటే ఇది 2 ఇయర్స్ బ్యాక్ నుంచి అప్పటి నుంచే ఈ కొత్త బ్రిడ్జ్ కట్టాలని గవర్నమెంట్ నిర్ణయించింది. సో అప్పటి నుంచి కన్స్ట్రక్షన్ కంటిన్యూ అవుతుంది. సో యాక్చువల్గా 2 ఇయర్స్ బ్యాక్ నెక్స్ట్ ఇయర్ వరకు ఇది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ కొత్త బ్రిడ్జ్ చేస్తాము. సో జనాలకు, ఈ చుట్టుపక్కల ఉండే జనాలకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. సో అక్కడిక్కడ రాకపోకలకు ఇటు ముసరాంబాగ్ అంటే ఇటు అంబర్పేట్ నుంచి ఇటు దిల్సుఖ్ నగర్ కానీ ఈ ముసరాంబాగ్ ఏరియాని కనెక్ట్ చేయాలంటే ఇక్కడ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ ఏరియా అంతా ఎప్పుడు వర్షం వచ్చినా, ఎప్పుడు హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ అక్కడ గేట్లు ఎత్తినా ఇక్కడ రాకపోకలు అన్నీ కూడా పూర్తిగా ఆగిపోతాయి. వాటర్ కూడా పూర్తిగా ఇక్కడి వరకు వస్తాయి కాబట్టి ఇక్కడ కొత్త బ్రిడ్జ్ చేస్తామని 2 ఇయర్స్ బ్యాక్
బ్యాక్ చెప్పారు. సో లాస్ట్ ఇయర్ వరకే కంప్లీట్ అవుతుందన్నారు, కానీ ఇప్పుడు కూడా స్టిల్ ఇంకా కన్స్ట్రక్షన్ లెవెల్లోనే ఉంది. ఇంకా ఇది కూడా ఓన్లీ వన్ సైడే, ఇది అయిపోతే నెక్స్ట్ ఆ సైడ్ నుంచి అటు సైడ్ కూడా కట్టాల్సి ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ వర్క్స్ అయితే చాలా స్లోగా అవుతున్నాయని చెప్పొచ్చు. సో దీనివల్ల ఇక్కడ స్థానికులు వర్షం పడ్డప్పుడల్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇక్కడే కాకుండా పైన ఉన్న ఇటు కర్మన్ ఘాట్ దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్, అక్కడ కూడా గేట్లు ఎత్తితే సో అక్కడ బ్రిడ్జ్ పైనుంచి వాటర్ పోతాయి కాబట్టి సో అది కూడా బంద్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో నిన్న నైట్ నుంచి అయితే ప్రస్తుతానికి హెవీ వర్షాలేం లేవు. సో నిన్న ఆఫ్టర్నూన్ నిన్న పొద్దున పడ్డట్టు వర్షాలు అటు పరిగి కానీ మొయినాబాద్ కానీ చేవెళ్ళ కానీ వికారాబాద్ కానీ ఆ ఏరియాలో పడితే ఇక్కడ కంటిన్యూగా పడితే ఇటు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లో ఫ్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఇన్ఫ్లో ఎక్కువ వస్తే దెన్ అప్పుడు మేము వాటర్ను ఇటు కిందికి గేట్లు ఎత్తి కిందికి ముసిలో వదిలే అవకాశాలు ఉంటాయని అధికారులు చెప్పారు. సో నిన్న ఈవినింగ్ వరకు అయితే ఇటు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఇంకా 7-7 ఫీట్లు వచ్చినట్లయితే ఫుల్ ట్యాంక్ లెవెల్కి రీచ్ అవుతాయి. సో ఒకవేళ ఫుల్ ట్యాంక్ లెవెల్కి రీచ్ అయితే తప్పకుండా కిందికి వదులుతామని అధికారులు చెప్పారు. సో ఇప్పటికీ ప్రజెంట్ అయితే నిన్న అధికారులు సూచించిన ప్రకారం ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు ఇక్కడ గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్పారు. ఇప్పటికే ఇటు అటు హుస్సేన్ సాగర్ విషయానికి వస్తే ఆల్రెడీ ఒక గేట్ ఎత్తి 3 ఫీట్ల మేరకు కిందికైతే వాటర్ను వదిలారు. సో అలాగే అటు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లకు కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు వాటర్ రీచ్ అయితే కింద మూసీకి వాటర్ వదిలే అవకాశాలు ఉన్నాయి. సో దీంతో మూసీ పరివాహక ప్రాంతాలంతా అలర్ట్గా ఉండాలని అధికారులు అయితే ఇటు ఆదేశాలు జారీ చేస్తున్నారు.